సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రశాంత్ సూసైడ్ కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భర్త ప్రశాంత్ సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పావని మాత్రం భర్త అత్తమామలు చేసిన ఆరోపణలు అబద్దాలని కొట్టిపారేస్తుంది. అయితే పోలీసులకు దొరికిన ఆడియో టేప్ ఒకటి ఈ కేసులో కీలకంగా మారింది. ప్రశాంత్ పావనిల సంభాషణలను పోలీసులు సంపాదించారు. ప్రియుడు ప్రణబ్ ను వదిలేయాలంటూ ప్రశాంత్ తన భార్యను పావనిని బతిమాలుతుంటే వదిలే సమస్య లేదంటూ ఆమె తెగేసి చెప్పింది. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే చచ్చిపోతానంటూ ప్రశాంత్ బెదిరించినా డోంట్ కేర్ అంటూ పావని చెప్పినట్లు ఆడియోలో స్పష్టంగా ఉంది. లేనట్టే కనిపిస్తుంది నాకు. ఒక్కటన్నా ఇవ్వచ్చు కదా, ఒక్కటే అడుగుతున్నా. ప్రణయ్ నువ్వు లైఫ్ లైన్ తీసి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటుంది లేకపోతే లేదు. అంతే ఎవ్వరొద్దా నాకు, వద్దు మీరు ఎవ్వరొద్దు. మంచి చూసుకుంటా నేను. వాడు ఎందుకే మన లైఫ్ అంతా ఖరాబ్ చేసేయండు. ఏం చేయలే, మంచిగా చేసాడు. వాడే మొత్తం చేసాడు. ఏం చేయలే రణయ్య గారు. నువ్వు పిచ్చి కథలు వాడకు, నువ్వు చక్కలేవు. నువ్వు చూసుకోలే నీ పిల్లాన్ని, వేస్ట్ పిల్లవి. మంచిగా చూసుకో, ఇంటి మొక్క పడి అన్ని అన్ని తీసుకుపోయినా అంతటి మంచి. సరే తీసుకుపోతావు అయితే నాకు చెప్పుకోవాల్సింది కదా. ఏమన్నా పేరెంట్స్ కన్నా చెప్పుకున్నా అయిపోయేది కదా. ఏం మాట్లాడక చెప్తానా, ఇంకా రెచ్చగొడుతున్నావా అని. ఓకే గుర్తు నేను చేసిన ఏదన్నా నాన్నాను నిన్ను నువ్వు అనుకో అంతే. డిసెంబర్ ముందు ఎలా ఉన్నావు అలానే ఉండు. ఒకటే అదొక్కటే అడుగుతున్నా. ప్లీజ్ నాకు డిసెంబర్ 2014 ముందు ఎట్లుండో అట్లా ఉండాలని మార్చుకుంటున్నా. అదన్నీ ఇదన్నీ ఈ డిసెంబర్ ముందన్ని, డిసెంబర్ 2014 ముందన్ని. ఒకటి అడుగుతున్నా, ఒకటి అడుగుతున్నా. నాకు నువ్వు అడిగాక ఒకటి కూడా నువ్వు ఉండకు నాకు ఏం కెరీర్ అంటే. భర్తను వదులుకోవటానికైనా సిద్దమైన పావని, బాయ్ ఫ్రెండ్ ను మాత్రం పల్లెత్తు మాట అన్న భర్త ప్రశాంత్ పై సీరియస్ అయింది. మనిద్దరం సంతోషంగా ఉందామని ఎంత ప్రాధాయపడ్డా పావని మాత్రం అసలు పట్టించుకోలేదు. పైగా చస్తే చావంటూ చెప్పడంతో భర్త స్థానంలో ఉన్న ప్రశాంత్ అసలు జీర్ణించుకోలేకపోయాడు.